అన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ గారికి, మా గురువులైనటువంటి మునిబాబు గారికి, ఈ వీడియో చూస్తున్నటువంటి దేవతామూర్తులందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు ఎంతమంది ధ్యానం చేశారు? అలాగే ఎవరైనా ధ్యానం చేయనట్లయితే ఈరోజు నుంచైనా స్టార్ట్ చేయండి. ఏ వయసులో వాళ్ళు ధ్యానం చేయాలి? మామూలుగా మనం ధ్యానం అనగానే వయసు మళ్ళిన వాళ్ళు, బాధ్యతలన్నీ అయిపోయిన వాళ్ళు చేయాలని అందరూ అనుకుంటూ ఉంటారు. 5 సంవత్సరాల వయసు నుంచి మనము ధ్యానం చేయాలి. ఎందుకు అంటే బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్యం, నానాటి బతుకు నాటకం, ఈ 4 దశలు మనము ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి అంటే ధ్యానం చేయాలి. ఇప్పుడు బాల్యంని తీసుకుందాం. బాల్యంలో పిల్లలు వాళ్ళ చదువుల పేర్లతో ఎక్కువగా బర్డన్స్గా ఫీల్ అవుతున్నారు. అలాగే వాళ్ళ మెమరీ కెపాసిటీ కానీ, చదవాలని ఇంట్రెస్ట్ కానీ, కాన్సన్ట్రేషన్ కానీ, చదివింది గుర్తుండాలంటే కానీ ధ్యానం చేయాలి. యవ్వనం, యవ్వనంలో ఎక్కువగా అట్రాక్షన్కి లోనవుతుంటారు. మంచేదో చెడేదో తెలీదు, కానీ ఆత్మ అనేది చెప్తూ ఉంటుంది. కానీ వాళ్ళు ఆకర్షణకు లోనై ఆ పని చెయ్యాలి చెయ్యాలి అని వాళ్ళ మనసు ప్రేరణ చెందుతుంది. అప్పుడే మనము సజ్జనులతో సాంగత్యం చెయ్యాలి, అవే చెయ్యాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఏదైతే ఆకర్షణ పేరుతో మద్యము, ధూమపానము, మాంసాహారము, వీటన్నిటికీ ఎక్కువగా అడిక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళ శరీరాన్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు. ప్రేమించటం, ఈ ప్రేమించటం అంటే ఎవరైనా ప్రేమించడం లేదని, లేకపోతే ప్రేమించిన వాళ్ళు తిరిగి ప్రేమించటం లేదు అని వాళ్ళన్నా ఆత్మహత్య చేసుకోవటం లేదా వాళ్ళనైనా చేయటం జరుగుతూ ఉంటుంది. తర్వాత కౌమార్యం, మ్యారీడ్ లైఫ్ వేరు, ముందు మన జీవితం వేరు. ఇక్కడ మనం అనుకున్న విధంగా మన లైఫ్ ఉంటుంది. ఇక్కడ మనము అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవటము, సర్దుకుపోవటము, ఇవన్నీ అలవాటు లేక అక్కడ ఆ పరిస్థితుల్ని డీల్ చేయలేక, ఎదుర్కోలేక ఇలా కూడా అవస్థపడుతూ ఉంటారు. ఇక వృద్ధాప్యం, పిల్లల చదువులు, వాళ్ళ బాధ్యతలు, ఇవన్నీ ఈ 4 దశలు ఎలా అయిపోతుందంటే ప్రతి ఒక్క సిచ్యువేషను సమస్యగా మారుతుంది. ఈ 4 దశలు మనం ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలి అంటే ధ్యానం చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.